आंध्र प्रदेश राष्ट्रानिकि संबंधिंचिन पंचायती एन्निकलकु संबंधिंचि ई रोजु बिग डेगा उंडबोतोंदि सुप्रीम कोर्टु एं चेप्पबोतुंदि अने दानिपैन राष्ट्रमंता उत्कंठगा एदुरु चूस्तोंदि मरोवैपु एन्निकल नोटिफिकेशन इप्पटिके विडुदल चेसिन नेपथ्यंलो ई रोजु नुंचि नामिनेषन्ल स्वीकरण प्रारंभं कावाल्सि उंदि उदयं 10 गंटल नुंचि नामिनेषन्ल स्वीकरण जरगाल्सि उंदि कानी ఇప్పటివరకు అధికార యంత్రాంగం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడా చేసిన వాతావరణం కనిపించట్లేదు. జిల్లా కలెక్టర్లు ఆర్ఓలను నియమించాల్సి ఉంటుంది. ఆర్ఓలు ఆయా సెంటర్స్లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అలాంటి వాతావరణం ఆర్ఓల నియామకం కానీ నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎక్కడ చేసినట్లయితే ప్రస్తుతం కనిపించట్లేదు. మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించిన తీర్పు రాబోతోంది. సుప్రీంకోర్టులో రెండు పిటిషన్స్ ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పి, రెండవది ఉద్యోగులు వేసింది. ఉద్యోగులు వేసిన పిటిషను రాష్ట్ర ప్రభుత్వం వేసిన రెండు పిటిషన్లపైన మధ్యాహ్నం తర్వాత విచారణ జరిగే అవకాశం ఉంటుంది. 12 గంటల తర్వాత విచారణ జరగవచ్చు అని చెప్తున్నారు. అప్పటి వరకు 3-4 గంటల పాటు నోటిఫికేషన్ అమల్లో ఉన్నట్టే, హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నట్టే కాబట్టి ఈ పర్టికులర్ టైంలో నామినేషన్లు స్వీకరించకపోవడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉద్యోగులు అధికారులు వ్యవహరించినట్లేనన్న ఒక భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ పడింది. తూరిపాల అలేఖ్య అనే ఒక ఓటరు తన ఒక పిటిషన్ వేశారు. చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలి, వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించాలి అంటూ ఓ పిటిషన్ ఇక్కడ హైకోర్టులో వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఆ ఎలక్షన్ కమిషనర్ చెప్పినా, నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కలెక్టర్లు ఎందుకు యాక్ట్ చేయలేదు, కలెక్టర్లు ఎందుకు ఆర్ఓల నియామకం చేపట్టలేదు, ఎందుకు నామినేషన్ల ప్రక్రియను చేపట్టట్లేదు అనే అంశానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి. చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు, ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఉద్యోగులు చేస్తున్నది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతోంది రాజ్యాంగ సంక్షోభంగానే భావించాలా? మరోవైపు ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఉద్యోగులు చెప్తున్నారు ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్తే కూడా, ఎన్నికలు నిర్వహించమని చెప్తే కూడా మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోమని చెప్తున్నారు. ఓపెన్గా ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు పాజిటివ్గా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా, ఎస్సీసీకి పాజిటివ్గా తీర్పు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల పార్టిసిపేషన్కి సంబంధించి ఇప్పటికీ వాళ్ళు తేల్చేస్తున్నారు. మరికొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రం మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామనే మాట కూడా చెప్తున్నాయి. ఏం జరగబోతుందనేది కొంత అంబిగ్యూటీ కంటిన్యూ అవుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ ఇష్యూస్ పైన మార్నింగ్ ఇష్యూలో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి మాణిక్యాలరావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, అలాగే సీనియర్ అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రవణ్ గారు గుడ్ మార్నింగ్, మీతో స్టార్ట్ చేస్తా. గుడ్ మార్నింగ్ నరసింహరావు గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రవణ్ గారు, ఏంటి ఇప్పుడు ఈ 10 గంటల నుంచి 12, 1 గంట, 2 గంటల వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండే సమయంలో నామినేషన్లు స్వీకరించకపోవడం, నోటిఫికేషన్ రెస్పెక్ట్ చేయకపోవడం, నామినేషన్లు తీసుకోకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయినా, ఎస్సీసీ ఇచ్చిన సూచనలు పాటించకపోవడం అంటే ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోందని? నరసింహరావు గారు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి, ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో జరిగిన ప్రతి అంశం కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. దీంట్లో మనం పెద్దగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన, దీనికి ఒక పెద్ద డెఫినేషను లేకపోతే పరిస్థితుల్ని మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది, దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేటస్ ఉందా, లేకపోతే అసలు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరు సహకరించకపోతే దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలక్షన్ కమిషన్ అనేది చాలా క్లియర్గా ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఎలాంటి అంశాలు వచ్చినప్పుడు చెప్పారు. మొన్న హానరబుల్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చాలా క్లియర్గా ఈ అంశాల మీద చెప్పింది. నేను ఫర్ ది పర్పస్ ఆఫ్ అంటే ప్రేక్షకులకి, లేకపోతే మన టీవీ చూసే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చే దానికోసం నేను హానరబుల్ అపెక్స్ కోర్టు ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్, అంటే ఫుల్ సారీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ గురించి, ఇదే అంశం ఇంతకుముందు గుజరాత్లో వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి డెఫినేషన్ తీసుకుంది. సుప్రీంకోర్టు నరసింహరావు గారు ప్రిన్సిపల్స్ ఆఫ్ గోల్డెన్ రూల్ అనేటువంటి ఒక గోల్డెన్ రూల్ని ఫిక్స్ చేసింది. గుజరాత్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్ని మొన్న డివిజన్ బెంచ్ కూడా ఉదాహరించింది. కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్కి సహకరించకపోతే ప్రభుత్వం, అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక వ్యక్తి ఎలక్షన్ ఇట్లా జరుగుతుందని వెళ్ళినప్పుడు హానరబుల్ అపెక్స్ కోర్టు ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్, అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 జడ్జిల ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది.
నేను ఒక ఒక రెండు మూడు లైన్లు చదివి వినిపిస్తాను సో దట్ వి మనకి ఒక లీగల్ గా ఏ విధంగా దీనికి ఒక పరిపక్వత ఉందనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా జడ్జిమెంట్స్ ప్రామాణికం ఈ రోజు హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ లో వచ్చేటువంటి జడ్జిమెంట్ ఖచ్చితంగా లీగల్ ప్రిన్సిపల్స్ కలుగుణంగానే జడ్జిమెంట్ జరుగుతుంది ఈ రోజు డివిజన్ బెంచ్ కి వెళ్ళింది ఈ కేసు కానీ ఇప్పుడు నేను ఉదాహరించేది అంశము ఐదుగురు జడ్జిలు జడ్జెస్ అంటే డివిజన్ బెంచ్ కూడా ఏదైతే ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్ ఉంటుందో సుప్రీం కోర్ట్ లో ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ ని ఫాలో అయ్యి తీరాలి వాళ్ళు దీన్ని ఓవర్కమ్ చేసేదానికో ఓవర్ రూల్ చేసేదానికో అవకాశం లేదు సో పారా 23 లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పారు అంటే ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ టు రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ విచ్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ షల్ అబైడ్ బై ది డైరెక్షన్స్ ఆఫ్ ది కమిషన్ ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ ఇట్ ఫాలోస్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది ఎలక్షన్స్ ఫర్ ది పార్లమెంట్ అండ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ఎలక్షన్స్ టు ది పంచాయతీ అండ్ మున్సిపల్ బాడీస్ అండర్ పార్ట్ 11 అండ్ పార్ట్ 11A for the conduct of the election to these bodies, they enjoy the same status as the Election Commission of India. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి అసెంబ్లీకి జరిగే స్టేట్ జరిగే సందర్భంలో ఎలాంటి స్టేటస్ ఎంజాయ్ చేస్తుందో పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అదే స్టేటస్ని ఎంజాయ్ చేస్తుంది దెర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్ అండ్ ఎనదర్ థింగ్ నరసింహరావు గారు ది వర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 243K అండ్ 243ZA1 ది సేమ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ యాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 324 ది వర్డ్స్ ఇన్ ది ఫార్మర్ ప్రొవిజన్స్ ఆర్ ఇన్ ది ప్యారీ మెటీరియల్ విత్ ది లాటర్ ప్రొవిజన్ ప్యారా 25 ది వర్డ్స్ సూపరింటెండెంట్స్ డైరెక్షన్స్ అండ్ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ హెల్డ్ ఇన్ ది బ్రాడ్కాస్ట్ టర్మ్స్ బై ది కోర్ట్ ఇన్ సెవెరల్ డెసిషన్స్ డ్యూరింగ్ సోన్సో whether this is equally relevant in respect of the powers of the state election commission as well from the reading in this sub provision it is clear the powers of the state election commission in respect of conduct of elections is no less than that of the election commission of india in their respective domains these powers are of the subject of the law made by the parliament or by the state legislation provided made not encroach upon the plenary powers of the state election commission and eppudaithe election commission ki నాన్ కోఆపరేషన్ వస్తుందో స్టేట్ నుంచి దీనికి ఏం చేయాలో కూడా దీంట్లోనే చెప్పారు నరసింహరావు గారు పారా 27 ది ఎలక్షన్ కమిషన్స్ ఆర్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ది మేనర్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ది పవర్స్ ఆర్ సూపరింటెండెంట్స్ డైరెక్షన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ది ఎలక్షన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఫర్ అండ్ టు కండక్ట్ ఆల్ ది ఎలక్షన్స్ ఫర్ ది పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ Article 243K3 also recognizes the independent status of the Election Commission. It states that upon a request made by the made in that behalf the governor shall make available to the state Election Commission such staff as may be necessary for the discharge of the functions conferred on the State Election Commission by Clause 1. It is accordingly to be noted in the matter of the conducting of election, the concerned government shall have to render full assistance and cooperation to the State Election Commission and respect the letter assessment of the needs in order to ensure that free and fair elections are conducted. Narasimhara garu, last para lo em cheppindante Supreme Court also for the independent and effective functioning of the State Election Commission where it feels that it is not receiving the cooperation of the concerned state government in discharging its constitutional obligation of holding the election to the panchayati and municipalities within the time mandated in the constitution it will be open to the state election commission to approach the high courts in the first instance and thereafter the supreme court for a writ of mandamus or such other appropriate directing the concerned state government to provide all necessary cooperation and assistance to the state election commission to enable the latter to fulfill the constitutional mandate this is what the honorable apex court judgment వైలేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏం చేయాలి గవర్నర్ కున్న అధికారాలు ఏంటి ఎస్సీసీకి ఉన్న అధికారాలు ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం సరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్కి వెళ్ళండి అని ఎస్సీసీని సమర్థిస్తూ తీర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దాని తర్వాత ఏం జరగబోతుందనేది ఓకే కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఎలక్షన్లు పెడతామంటే కూడా మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి మా జీవించే హక్కు కదా జీవించే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది కదా అది ప్రయారిటీ కదా
అనే ఉద్యోగ సంఘాలు చెప్తున్న మాట ఎంతవరకు దానికి వాలిడ్ ఉంటుంది నరసింహరావు గారు రాజశేఖర్ గారు రాజస్థాన్ లో ఒరిస్సా లో పంజాబ్ లో కర్ణాటక లో హైదరాబాద్ లో లేని జీవించే హక్కు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకు సెపరేట్ గా ఉంటుందా అక్కడ ఎలక్షన్స్ జరగలేదా అక్కడ అక్కడ ఎంప్లాయీస్ పాల్గొనలేదా అక్కడ ప్రజలు ఓటేయలేదా అక్కడ లేని అంశాలు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయీస్ కి సెపరేట్ గా ఏమనుందా జీవించే హక్కు రేపు మార్చి 16 తర్వాత జరుగుతున్న తిరుపతి ఎన్నికల్లో జీవించే హక్కు తిరుపతి ప్రజలకు లేదా అప్పుడు ఎంప్లాయీస్ కూడా ఇదే మాట చెప్తారా మేము పాల్గొనమని అక్కడ పార్టిసిపేట్ చేస్తారా చెప్పేస్తారు ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ దాదాపు నెల రోజుల పాటు ప్రాసెస్ ఉంది కాబట్టి నెల రోజుల ప్రాసెస్ లో కంటిన్యూస్ గా ఉద్యోగులు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ప్రతి వ్యక్తికి ఇండివిడ్యువల్ గా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని కర్ణాటక తోటో రాజస్థాన్ తోటో మధ్యప్రదేశ్ తోటో మేము కంపేర్ చేయలేమని వాళ్ళు చెప్తున్నారు మాట వాళ్ళ ఒపీనియన్ ఎవరు కావాలండి దే ఆర్ బౌండ్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని పరిపాలన చేయాలి అంటే వాళ్ళు గొంతమ కోరికలు కోరుతారు అవసరమే లేదు వి హావ్ ద కాన్స్టిట్యూషన్ రిటన్ కాన్స్టిట్యూషన్ బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగంలో వెరీ క్లియర్ గా ఉంది ఇష్టమైన వాళ్ళు పని చేస్తారు కష్టమైన వాళ్ళని తీసి అవతల పడి దప్పేసి ఎలక్షన్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ సస్పెండ్ చేసి పడేసి కొత్త వాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరితో ఎలక్షన్ నడిపించవచ్చు ఉద్యోగ సంఘాలు చెప్పినట్టు ఎలక్షన్ చేస్తాము ఉద్యోగ సంఘాలు గొంతెము కోరికలను తీరుస్తామంటే కాన్స్టిట్యూషన్ మన అడ్మినిస్ట్రేషన్ నడపలేము కాబట్టి ఉద్యోగ సంఘాల గౌరవించాలి ఉద్యోగ సంఘాల రిక్వెస్ట్ ని ఒబే చేయాలి వాళ్ళకి ప్రికాషనరీ ఏదైనా అవసరమైతే దానికి కోవిడ్ కి సంబంధించిన వాటిని ఇంకా కొంత ప్రికాషనరీ మెథడ్స్ లో వెళ్ళాలి తప్ప వాళ్ళ గొంతెము కోరికలను తీర్చడానికి కాన్స్టిట్యూషన్ లేదు ఇక్కడ రైట్ రైట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ రాబోతుంది అనుకోండి 12 గంటల వరకు నామినేషన్లు తీసుకోవాలి తీసుకోవట్లేదు అది ఖచ్చితంగా ఎస్సీసీ ఇచ్చిన నోటిఫికేషన్ ని ఉల్లంఘించినట్లే ఈ పర్టిక్యులర్ టైంలో ఎస్సీసీ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఎస్సీసీ గవర్నర్ కలవచ్చా గవర్నర్ ఎటువంటి యాక్షన్ ప్రభుత్వంపై తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది నరసింహరావు గారు అసలు గవర్నర్ గారే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే ఈ బాధలు ఇంకెందుకు అసలు ఇంత కష్టాలు ఎందుకు ఈ సుప్రీంకోర్టు కలటాలు ఎందుకు పదే పదే గవర్నర్ గారు కేవలం రబ్బర్ స్టాంప్ లాగా వ్యవహరిస్తున్నారు ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ యాక్షన్ గవర్నర్ గారు అసలు మీరు పిలిచి మాట్లాడాల్సిన గవర్నర్ గారు నాకెందుకులే నా దగ్గరకు వచ్చినప్పుడు చూద్దామంటే కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ మీరు కాన్స్టిట్యూషన్లో మీకు ఎన్నిసార్లు రమేష్ కుమార్ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ఆయన్ని కనీసం గవర్నర్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఉందా గవర్నర్ గారు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి కాన్స్టిట్యూషన్లో మీరే ఉన్నారు ఆర్టికల్ ప్రకారం మీరే ఉన్నారు యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ గవర్నర్ కళ్ళతో చూస్తున్నప్పటికీ రిటన్ గా పేపర్ ఏదో ఒకటి ఆయన దాకా వచ్చిన తర్వాతనే కదా స్పందించేది సుమోటోగా స్పందించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుందా నరసింహరావు గారు ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళి చెప్పారు రమేష్ కుమార్ గారు ఆన్ రికార్డ్ హీస్ బిల్డింగ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఆన్ రికార్డ్ రమేష్ కుమార్ గారు ఎన్నిసార్లు కలిశారు రమేష్ కుమార్ గారు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు నిన్న ఆయన మీడియా సమావేశంలో ఏం చెప్పారు గవర్నర్ గారు నాన్ యాక్షన్ కాబట్టే కదా ఇది ఈ పరిస్థితి జరుగుతుందని చెప్పారు సో గవర్నర్ షుడ్ యాక్ట్ అండి ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ఆయనకి ఆయన సుమోటోగా యాక్ట్ చేయొచ్చు ఓకే గవర్నర్ ప్రాపర్ గా యాక్ట్ చేయట్లేదు గవర్నర్ ప్రాపర్ గా యాక్ట్ చేయట్లేదని అనుమానాలు మీకు ఉన్నాయి చాలా ఇష్యూస్ చెప్తున్నారు గవర్నర్ ప్రాపర్ గా యాక్ట్ చేయని పరిస్థితుల్లో కూడా ఎస్సీసీ ముందున్న ఆప్షన్స్ ఏంటి గవర్నర్ ప్రాపర్ గా యాక్ట్ చేయనప్పుడు కూడా ఎస్సీసీ ముందు ఆప్షన్ మరలా సుప్రీంకోర్టులో ఈరోజు డైరెక్షన్ తీసుకోవటం హైకోర్టులో డైరెక్షన్ తీసుకోవటం ముఖ్యమంత్రి యాక్ట్ చేయరు గవర్నర్ యాక్ట్ చేయరు రాష్ట్రపతి యాక్ట్ చేయరు ఇంకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే రిజైన్ చేసి వెళ్ళిపోవటం తప్ప ఆప్షన్స్ ఏ లేవు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు ఈ ఉద్యోగానికి దండం అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోవటమే అంతకు మించి ఇంకేం చేయలేదు ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఆంజనేయ రెడ్డి గారు మొత్తం ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలు జరగాలి అని చెప్తుంది ఎస్సీసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు ప్రభుత్వం కావాలనే ఎన్నికల్ని వాయిదా వేయాలని ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు అటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో గవర్నర్ యాక్షన్కి సంబంధించిన ఒక చర్చ జరుగుతోంది ఉద్యోగస్తులు చేస్తున్న డిమాండ్కి సంబంధించి మీరే చెప్పబోతున్నారు ఉద్యోగస్తులు సుప్రీంకోర్టు చెప్తే కూడా మేము పార్టిసిపేట్ చేయబోమని బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఎస్ఎస్ ఒకటి నరసింహరావు గారు సార్ చాలా సవివరంగా శ్రావణ్ కుమార్ గారు మాజీ గవర్నర్ జడ్జి గారు చాలా వివరంగా చెప్పారు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి రాజ్యాంగం ఏమిటి అందులో వాళ్ళన్నింటినీ కూడా ఆర్టికల్స్ కోట్ చేశారు దేశంలో మిగతా ప్రెసిడెంట్స్ వారు కోట్ చేశారు వారు
న్యాయ కోవిదులు కాబట్టి నేను ఎక్కువ నాకు తెలుసని అనుకోవడం నేను చెప్పలేను కూడా వారు వివరంగా చెప్పారు లే ఒకటి మీరు గవర్నర్ గారి విషయం పిక్చర్ లకు తీసుకొచ్చారు నేను ఏమంటున్నా అంటే ఈ రోజు గవర్నర్ గారు ఏ విధంగా యాక్ట్ చేయాలా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సింగిల్ జడ్జి ఏం చెప్పారు సస్పెండ్ చేశారు ఎస్సీ గారి ఇచ్చిన నోటిఫికేషన్ ని అప్పుడు గవర్నర్ గారు వెంటనే ప్రభుత్వానికి ఏం చెప్పాలా సస్పెండ్ చేసినా గానీ మీరు ఎన్నికలు జరపాలని చెప్పాలనా రెండో పాయింట్ మళ్ళీ డివిజన్ బెంచ్ కు వచ్చిన తర్వాత డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి చెప్పింది వ్యతిరేకించింది ఇప్పుడు మళ్ళీ గవర్నర్ గారు జోక్యం చేసుకొని డివిజన్ బెంచ్ చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలనా మళ్ళీ ఇప్పుడు వెంటనే ఏమయ్యారు ఎస్సీ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళింది అక్కడ ఏం జరుగుతుందో చూడాలా మనకి ఈ దేశంలో ఒక సర్వోన్నత న్యాయస్థానం ఉంది కింద ఏ స్థాయిలో ఏమి జరిగినప్పటికీ కూడా పైకి వెళ్ళి మనం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అది రాజ్యాంగ సంస్థ అయినా ఎస్సీక ఎస్సీసీక లేదా రాష్ట్ర ప్రభుత్వానిక ఉంది కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం కూడా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అది ఎటువంటి తీర్పు అయినా కానీ అప్పుడు గవర్నర్ గారి యొక్క పాత్ర వారి బాల్ వారి కోర్టులోకి వెళ్తుంది అప్పుడు గవర్నర్ గారు ప్రవేశిస్తారు మీరు మీకు ఒకసారి తెలుసు కదా ఎస్సీసీ గారిని రమేష్ కుమార్ గారిని ఉద్యోగం నుంచి బాధ్యత నుంచి తొలగించినప్పుడు వారు హైకోర్టు చెప్పిన వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి హైకోర్టుకి వెళ్ళమన్నారు హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక మీ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వండి గవర్నర్ గారు మాట్లాడుతున్నారు వెంటనే గవర్నర్ గారికి వచ్చి కలిశారు గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పంపించారు ఈ యొక్క ఉన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయాన్ని మీరు గౌరవించాలని అప్పుడు పరిస్థితులు మళ్ళీ రెక్టిఫై కావడం జరిగింది ఆయన బాధ్యత స్వీకరించడం జరిగింది కాబట్టి ప్రతి విషయానికి గవర్నర్ జోక్యం చేసుకుని ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయస్థానాలు ఉన్నాయి ఎక్కడ ఏం జరుగుతుందో మనం చెప్తున్నాం కాబట్టి ప్రతి న్యాయస్థానము తీసిన తీర్పుని జోబిలో పెట్టుకుని గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడారు కదా ఎందువల్లంటే ఎక్కడ కూడా యూనిఫామ్ గా లేదు కదా సింగిల్ జడ్జి వ్యతిరేక సస్పెండ్ చేశారు డివిజన్ బెంచ్ మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసింది ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ఈ రోజు 12 గంటలకు మళ్ళీ టేకప్ చేస్తారంటున్నారు నేనేమో లాయర్ని కాదు న్యాయ కోవిదుని కూడా కాదు శ్రావణ్ కుమార్ గారు లాగా వారు శ్రావణ్ కుమార్ గారు పొలిటికల్ యాంగిల్ తో మాట్లాడితే మాత్రం నేను సమాధానం ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే శ్రావణ్ గారు పొలిటికల్ యాంగిల్ ఇది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తున్న సందర్భంలో ఎస్సీసీ రమేష్ కుమార్ చెప్పిన మాట ఏంటంటే ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఉంటుంది సుప్రీంకోర్టును రెస్పెక్ట్ చేస్తాం సుప్రీంకోర్టు ఏం చెప్తే చేస్తామని చెప్పారు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం ఓకే సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి ముందు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రాసెస్ జరగాలి మధ్యాహ్నం వరకు నామినేషన్లు జరగాలి ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభం కావాలి కదా 12 తర్వాత సుప్రీంకోర్టు వద్దు అని చెప్పింది అనుకుంటే అక్కడితో ఆగిపోతుంది కంటిన్యూ చేయమంటే జరుగుతుంది నరసింహారావు గారు ఆ ప్రాసెస్ జరపకుండా ఆగుతుంది కదా ప్రభుత్వం అది వైలేషనే కదా ఒక్క నిమిషం నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు నేను మీకు మీకు క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పాను కదా సింగిల్ జడ్జి చెప్పారు తర్వాత డివిజన్ బెంచ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది ఉద్యోగస్తులు ఈ యొక్క డివిజన్ బెంచ్ తీర్పుని ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రకటనలు చేస్తూ మేము నామినేషన్ల ప్రక్రియలో వాళ్ళు పాల్గొనకుండా ఉండడం అనేది చాలా తీవ్రమైన విషయము ఇందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఉద్యోగస్తులు అందరినీ బాధ్యత చేయడం ఏదైతే ఉందో సమంజసం కాదు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు స్వార్థ రాజకీయ ఆలోచనతోటి మొత్తం ఉద్యోగ సంఘాల తరఫున ఉద్యోగస్తుల తరఫున మాట్లాడుతున్నారు అది చాలా తీవ్రమైన విషయము ఈ ఒక ఆయన ఎవరో ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఎవరో ఒక ఆయన ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు ఒక రకంగా ఎస్సీసీని బెదిరిస్తున్నారు కూడా వారికి ఏమాత్రం సమంజసం కాదు వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులకి మీరందరూ ఉద్యోగాల తరఫున మాట్లాడే హక్కు లేదు మీరు మీరు చాలామంది ఉద్యోగస్తులు నాకు నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద నుంచి నాకు ఫోన్లు చేశారండి ఉద్యోగస్తులు ఆయన ఎవరండి మా తరఫున మాట్లాడడానికి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం మేము ఎన్నికల్లో పాల్గొంటాం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడం కోసం ఉద్యోగస్తులుగా అవసరం వస్తే ప్రాణాలు ప్రమాదమైనప్పటికీ కూడా మాకు తెలుసు మేము పాల్గొని ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడం కోసం స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటించే కోసం మేము సిద్ధంగా ఉన్నాం ఎవరి ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు అన్నీ కూడా రాజకీయ
చేసే ప్రేరేపిత ప్రకటనలు తప్ప ఏమీ కాదు. ఉద్యోగ సంఘాల ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కరెక్టే మీరు చెప్పింది, మాకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్లు నోటీస్ ఇచ్చి ప్రాసెస్ ఆర్ఓలు నియమించి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా కొంతమంది వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఉద్యోగుల ఫెడరేషన్కి సంబంధించి ఈరోజు సూర్యనారాయణ గారు భీమవరంలో మాట్లాడారు, మేము పార్టిసిపేట్ చేస్తాం ఉద్యోగ సంఘాల నాయకులతో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అసలు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా, ఆర్ఓలు నియమించాలి కదా, ప్రాసెస్ స్టార్ట్ కావాలి కదా. అయితే ఎంతో కొంతమంది ఉద్యోగులు వచ్చి పార్టిసిపేట్ చేస్తారేమో. కలెక్టర్ల స్థాయిలోనే వైలేషన్ ప్రధానంగా జరుగుతుందనేది పాయింట్. ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ జరిపితే ఏ జిల్లాలో కూడా ఏ ఐఏఎస్ అధికారులు లేదా సంబంధించిన రెవెన్యూ అధికారులు లేదా ఐపీఎస్ అధికారులు ఎవరు స్పందించలేదు కదా, ఎవరు స్పందించలేదు. అందుకనే ఉద్యోగస్తులు కింద స్థాయిలో కూడా అదే విధంగా ఉన్నారు. కలెక్టర్ గారిలో లేదా ఇంకెవరో జిల్లా ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని ఉద్యోగస్తులకు ఆదేశాలు జారీ చేస్తుంటే మీరు వెళ్ళండి, మేము ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ నియమించుకున్నాము, నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి మేము పోలింగ్ ఆఫీసర్స్ నియమిస్తున్నాము అని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయలేదు కదా. కింద అధికారులు ఏం చేస్తారు చెప్పండి. కింద అధికారులు కొంతమంది ఉద్యోగస్తుల నాయకులు వాళ్ళు తప్పుడు ప్రకటన కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ అంటే మ్యాజిస్ట్రేట్ కదా, జిల్లా మ్యాజిస్ట్రేట్ కదా. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీసీ నిర్ణయం తీసుకుంటే జిల్లా కలెక్టర్లే వైలేట్ చేస్తే ప్రభుత్వం మొత్తాన్ని సార్ నరసింహారావు గారు ప్రభుత్వము మొత్తాన్ని కింద స్థాయిలో అందరినీ ఐఏఎస్ ఐపీఎస్ని బెదిరిస్తున్నారు. వాళ్ళకి సమాచారం ఇచ్చారు మీరు ఎవరు హాజరు కావద్దని. కాబట్టి కింద స్థాయి ఉద్యోగస్తులు ఏం చేస్తారండి, వీళ్ళు అధికారులు ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళు డ్యూటీలు వేయకుండా మీరు పలాని పోలింగ్ కేంద్రంలో పలాని అధికారులు వెళ్ళాలా, నామినేషన్లు తీసుకోవాలా, స్క్రూటినీ చేయాలని అదే ఆ ప్రాసెస్ లేకుండా ఎవరేం చేయగలరండి. నేనేమంటున్నా అంటే గత ఎన్నికల్లో పాండమిక్ సిచ్యువేషన్ తీవ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో ఉద్యోగస్తులు పోలీస్ అధికారులు అది రెవెన్యూ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, లేదా అగ్రికల్చర్ ఎవరైనా ఎవ్రీ వింగ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రాణాలకు పోరాడారు, ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు. ప్రాణ ఒక రకంగా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు, రాష్ట్రాన్ని కాపాడారు నిజంగా కూడా. ఇది హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఎంటైర్ ఎంప్లాయీస్ ఇన్ అవర్ స్టేట్. మనందరం కూడా వాళ్ళని గౌరవిద్దాం. వారికి ఖచ్చితంగా గొప్ప పనిచేశారు. కానీ అంత తీవ్ర సమస్యలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు ఈరోజు ఈ ఎన్నికలకు పాల్గొనరని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వం. మేము అంటుంది ఏమిటంటే ఎస్సీసీ గారు ఈ నోటిఫికేషన్ మేము ఒకటే చెప్తున్నాం, గతంలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నా ఏకగ్రీవం అన్నీ కూడా రద్దు చేయాలి. ఎంటైర్ సిస్టమ్ లాస్ట్ టైం తీసుకున్నది లాక్ స్టాక్ అండ్ బ్యారల్ వెళ్ళిపోవాలి, ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వాలి. మా గ్రీవెన్స్ మాకుంది. గతంలో ఎస్ఈసీ గారు ఏం చెప్పారు, ఎన్నికలు ఆపేటప్పుడు అందరం కూడా సంతోషిస్తాం, ప్రభుత్వ పార్టీకి తప్ప మిగతా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించారు, సాధారణ ప్రజలు కూడా ఆహ్వానించారు, ఎస్ఈసీ గారు మంచి పని చేశారని. కానీ ఏం జరిగిందో మనం ఆ తర్వాత మనకు అనేక పరిణామాలు చూసాం. గ్రీవెన్స్ ఏమిటంటే ఇంత జరిగిన గతంలో ఏకగ్రీవాల పేరుతోటి ఎస్ఈసీ గారు ఒక్క చర్య కూడా తీసుకోలేకపోయారు. ఒక్క ఎన్నికలు దుర్మార్గంగా జరిగింది, ఆయన పక్కన పెట్టలేకపోయారు, అది రద్దు చేయలేకపోయారు. మేము పూర్తిగా రద్దు చేసి మేము ఒకటేనండి భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించి లీగల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, రద్దు చేయాలంటే ఇప్పటికే ధృవీకరణ పత్రాలు ఇచ్చారు గెలిచినట్టుగా, వాటిని రద్దు చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఒక పాయింట్ ఉంది. ఆన్సర్ తీసుకుంటే ఎన్నికలు వాయిదా వేశారు కదా, ఎందుకు రద్దు చేయకూడదు, ధృవీకరణ పత్రం ఇచ్చారు, వాళ్ళు మళ్ళీ అందుకోసం పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుంటారు అనేది చర్చ. ఒక నిమిషం, మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్ అండి. మాణిక్యాలరావు గారు సార్ వినిపిస్తుందండి? చెప్పండి మాణిక్యాలరావు గారు. ఏంటి ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఈరోజు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించాలి, నామినేషన్లు వేద్దామని ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనీసం నామినేషన్ పత్రాలు లేవు, అక్కడ ఆఫీసులు ఓపెన్ చేసి లేవు, ఎవరు ఆఫీసర్స్ లేరు, అసలు ప్రక్రియ లేదు, ఏంటి దీన్ని ఏ రకంగా చూడాలి? శ్రావణ్ గారు సారీ మన నరసింహారావు గారు, దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులకి ప్రతిరోజు యుద్ధం రాదు, యుద్ధం రానంత కాలం కూడా వాళ్ళు మామూలుగానే ఉంటారు, యుద్ధం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించడం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తారు. దేశం లోపల ఉండేటువంటి ఉద్యోగస్తుల పాత్ర కూడా అదే, వాళ్ళు పని వాళ్ళు రెగ్యులర్ గా చేసుకుంటూనే కొన్ని పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంది.
ఈ రోజు మన టీవీ చూసే వాళ్ళే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూస్తా ఉన్నారు. వీళ్ళు కుంటి సాకుతోటి మాట్లాడుతూ ఉన్నారా, ఉద్యోగస్తులు భయపడి మాట్లాడుతూ ఉన్నారా, వీళ్ళు చెప్పేటువంటిది సమంజసం అనేది మొత్తం దేశం మొత్తం కూడా గమనిస్తా ఉంది. రెండు విషయాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఉద్యోగస్తులు మాట్లాడినటువంటి మాటలు. ఒకటి కుంటి సాకు చెప్తా ఉన్నారు, రెండోది కుంటి సాకు ఎందుకు చెప్తా ఉన్నారంటే ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకుందంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వమే తీసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ప్లాండ్గా ఉంటుంది. మొట్టమొదటి నుంచి ఐఏఎస్ అధికారుల స్థాయిలోనే మొట్టమొదటే ఒక అధికారిని బెదిరించి నేను కనుక అన్నని చెప్పేసి మాట్లాడి నేను చెప్పినట్టు కనుక వినకపోతే అర్ధాంతరంగా నిన్ను తొలగిస్తాను లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడో మూలబడేస్తానని చెప్పేసి ఎల్వి సుబ్రహ్మణ్యం ఎవరో కొంచెం కరెక్ట్ చేయాలి మీరు, అతన్ని తీసుకెళ్లి బాపట్లలో ఒక చిన్న ఉద్యోగంలో పడేసింది. అలాంటప్పుడు ఐఏఎస్ అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారని చెప్పేసి మనం ఎట్లా అనుకుంటా ఉంటాం అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను సైతం జగన్మోహన్ రెడ్డి భయపెట్టి తన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవటం అనేది చాలా స్పష్టంగా కనపడింది. అందుకనే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈ రోజు ప్రధానంగా అమలు చేయవలసినటువంటి కలెక్టర్లు పనిచేయట్లేదు. ఐఏఎస్ మీద గతంలో చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు మనల్ని మన మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారేమోనని ఒకే ఒక భయంతో ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉద్యోగస్తులు దానిలో సన్నిధులైపోతా ఉన్నారు. ఈ రోజు కేవలం ఉద్యోగస్తుల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ కలెక్టర్లు ఏమైపోయారు? కలెక్టర్ల రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఆర్ఓలు నియమించి ప్రాసెస్ స్టార్ట్ చేసి నోటీస్ ఇచ్చేస్తే ఉద్యోగ సంఘాల నాయకులు, కొంతమంది నాయకులు ప్రభుత్వం వెప్పు కోసం మాట్లాడుతున్నారని విమర్శలు చాలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సరే, ఎంత దాంట్లో వాస్తవం ఉందనేది పక్కన పెడితే ఎంతో కొంతమంది ఉద్యోగులు వచ్చి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కదా, ఆ అవకాశం కూడా లేకుండా చేసింది కలెక్టర్లు కదా. కలెక్టర్లు కనీసం ఎస్సీసీ మీటింగ్కి వెళ్ళకపోవడం, నోటీసులు ఇవ్వకపోవడం, ఆర్ఓలు నియామకం చేయకపోవడం, ప్రాసెస్ స్టార్ట్ చేయకపోవడం, దీన్ని కలెక్టర్లు కదా ప్రధానంగా ఇప్పుడు ముఖ్యంగా బాధ్యత వహించాల్సింది. నరసింహారావు నేను అదే అంటున్నాను, కలెక్టర్లు భయపడితే ఎట్లా? మీరు చెప్పిన దాని ప్రకారం జిల్లా మ్యాజిస్ట్రేట్ గా ఉంటారు, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళే భయపడిపోయి పోస్టింగ్ల కోసం భయపడిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే చేసుకుంటా పోతే కింద స్థాయి ఉద్యోగుల గురించి మనం ఎలా మాట్లాడదాం? ఇంకా నేను అదే చెప్తున్నా, ఉద్యోగస్తులు రాజకీయంగా కొంతమంది వాళ్ళ అవకాశాల కోసం రాజకీయ పార్టీలకి తత్తులుగా ఉన్నటువంటి సంఘాలు మాట్లాడుతుంది నెంబర్ వన్. నెంబర్ టూ, జగన్మోహన్ రెడ్డికి క్రిమినాలిటీకి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే ఉంది. అందుకోసమే ఐఏఎస్ అధికారుల్ని ఆయన ఉద్యోగం ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే బెదిరించారు. అందుకనే ఈ రోజు కలెక్టర్లు భయపడతా ఉన్నారు నెంబర్ వన్. నెంబర్ టూ, కలెక్టర్లు ఈ రోజు భయపడి ఈ నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కూడా వీళ్ళు కూడా రాజ్యాంగ సంస్థలోకి వెళ్తారు. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపొద్దున ఇంకొక కలెక్టర్లు తీసుకోరు. అంటే ఒక భయం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చే పరిస్థితి ఈ ఐఏఎస్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు అని అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సాంప్రదాయ ప్రక్రియను మొదలు పెట్టారు. ఎప్పుడు మొదలు పెట్టారు? అనవసరంగా ఎన్నికలు ఎప్పుడైతే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నేను జరపలేను, ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని కోవిడ్ మరి విజృంభిస్తా ఉంది కాబట్టి నేను ఎన్నికల్ని వాయిదా వేస్తున్నానని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని స్వాగతించకుండా ఒక మొండిగా వెళ్ళి దాన్ని పగ పెంచుకొని రాజ్యాంగ వ్యతిరేక ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రభుత్వాలు చేస్తాయి సార్, ప్రభుత్వాలు అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చేస్తారు, ఇంకెవరు ఉన్నా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారేమో. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని భయపెట్టిన విషయాన్ని గుర్తించిన ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు కదా, ఆయన అనుకున్న దానికోసం రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చూసి కూడా నేర్చుకోవడానికి ఏం లేదా ఐఏఎస్ ఆఫీసర్లు? కేవలం ఎల్వి సుబ్రహ్మణ్యం భయపడ్డాడనే చూసి నేర్చుకోవాలా? నరసింహరావు గారు, మేము మాట్లాడేది లేదే, మన దౌర్భాగ్యం ఏంటంటే న్యాయం వైపు ఉండాలి, చట్టం వైపు ఉండాలి, రాజ్యాంగం వైపు ఉండాలి. ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఈ రోజు డోలు సన్లైజ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మీరు శవాంగ్ గారిని తీసుకోండి, వైసీపీ కార్యకర్త కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త కూడా శవాంగ్ చేసినట్టు పనిచేయడు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడో రామతీర్థంలో తలదీసి చేస్తే చూడటానికి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెడతారు, దళిత మహిళల్ని రేప్ చేస్తే
చూస్తానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు పెడతారు. ఆ విధంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు అందరినీ లేరనను, ఒకళ్ళు ఇద్దరు ధైర్యంగా రాలేకపోతా ఉన్నారు, కానీ భయపడి పనిచేసేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రతి సందర్భంలో కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అసలు ఈ రాజ్యాంగంతో సవాలిసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను ఒకటి అంటా ఉన్నా, రాజు రాజు కంటే మొండివాడు గొప్పవాడు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజు అంటే నియంత, కానీ మనది నియంత పరిపాలన కాదండి, రాజ్యాంగం ఉంది ఇక్కడ, ప్రజాస్వామిక రాజ్యాంగం ఉంది. మొండివాడు కంటే రాజ్యాంగం గొప్పదని నిరూపించబడుతుంది. దానికోసం చాలా మంది మీద కొరడా దెబ్బలు పడతాయనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆంజనేయ రెడ్డి గారు ఏంటి? మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారిని లేదా స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రసీలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ పోల్చొద్దండి. రమేష్ కుమార్ గారిని ఎవరు ఏమి చేయలేరు, రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయలేదు, ఒక ఆర్డినెన్స్ అక్కడ తేడా ఉంది, తేడా ఉంది. ఆయన కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఆయన పైపెచ్చు, ఆయన 5 సంవత్సరాలు లేదా 65 ఇయర్స్ వస్తే ఏ విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్ వారు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారా, ఆయన పదవి కాలం అయిపోతుంది. బట్ వేరాజ్ ఐఏఎస్ దే ఆర్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సహజంగా లేదా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంఆర్ఓ వాళ్ళ మీద దౌర్జన్యం, ఐఏఎస్ ఐపీఎస్ బెదిరించడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం ఇంకొకరు ఎక్కువ చేస్తుంది మీరు చెప్పినట్టుగా. ఈశ్వర్ గారు మనతో పాటు ఉద్యోగుల సంఘం నుంచి ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఈశ్వర్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అండి నరసింహ గారు. ఈశ్వర్ గారు, మొత్తం అందరూ మాట్లాడుతున్న మాట సరే, మీకు మీ ప్రాణాలు మీరు రక్షణగా ఉండడం, మీ రక్షణ గురించి మీరు మాట్లాడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు కావచ్చు, ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మాట, ఉద్యోగులు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయారు, ప్రభుత్వం చెప్పినట్టు మాట్లాడుతున్నారు, దేశంలో ఎక్కడా లేని భయం, దేశంలో ఏ ఉద్యోగికి లేని భయం, మిగతా ఎన్నికలు జరిగిన చోట్ల ఎక్కడా లేని ఆందోళన, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు మాత్రమే ఎందుకుంది, ఎందుకుంది అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళని అనేది పాయింట్. ఆన్సర్ చేయగలరా ప్రైమరీ క్వశ్చన్? ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్ నరసింహరావు గారు. సార్ నరసింహరావు గారు, ఉద్యోగులు మొత్తం కాదు, ఉద్యోగ సంఘ నాయకులు అది అమరావతి ఉద్యోగులు జేఏసీ అని ఒక 70-80 సంఘాలకు సంబంధించిన మొత్తం జేఏసీ చెప్తాం సార్. అందుకే నేను ఉద్యోగులకు సంబంధించిన నాయకులు అన్నా. సరే, ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ఉద్యోగులు రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. ఈశ్వర్ గారు ప్లీజ్. నరసింహరావు గారు, ముందుగా పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఏమంటే ఉద్యోగస్తులు ఇప్పుడు భయపడడానికి కారణం ఏంటో అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు, ఎస్సీసీ గారికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. ఇక్కడ ఈ పాండమిక్ సిచ్యువేషన్ పక్క రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఉద్యోగులు భయపడటం అన్నది సహజం. ఇప్పుడు మేము గతంలో ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వానికి తుత్తులయ్యారని లేదా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారని, నిజమే అయితే అదే మాట నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్సీసీ గారు వాయిదా వేసిన టైంలో మేము గౌరవించాం కదండి, ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడలేదే, ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది ఆ నిర్ణయాన్ని, ఎస్సీసీ గారి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేదే, మేము సైలెంట్గానే ఉన్నాం. ఇప్పుడు అప్పుడు యాక్చువల్గా ఆయన ఎప్పుడైతే వాయిదా వేశారో నిజంగా వచ్చే ఉపద్రవం మీదకు వస్తుందేమో మంచి నిర్ణయం తీసుకున్నారని సంతోషించాం. ఇప్పుడు అదే నిర్ణయాన్ని అప్పుడు ఒక కేసు రెండు కేసులు ఉన్న టైంలో వాయిదా వేసి ఇప్పుడు వందలాది కేసులు వస్తున్నాయి, ఒక పక్కన స్ట్రెయిన్ లండన్ స్ట్రెయిన్ వస్తుంది అంటున్నారు, భయభ్రాంతులు గురవుతున్నాము. ఈ పరిస్థితుల్లో కనీసం మా యొక్క రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయకుండా ముందుగా వెళ్తారు ఇప్పుడు ప్రభుత్వం అటు ఎస్సీసీ గారు వారిద్దరు ప్రాంతానికి మధ్యలో ఉద్యోగస్తులను బదిలీ చేసే పరిస్థితి. ఈశ్వర్ గారు, హేతుబద్ధత కనిపించట్లేదు మీరు చెప్తున్న దానిలో. ప్రపంచం అంతా కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, కొత్త స్ట్రెయిన్ కూడా వస్తుంది, నిజమే కొత్త స్ట్రెయిన్కి సంబంధించిన ఆందోళన కూడా ఉంది భారతదేశంలో, కొత్త స్ట్రెయిన్కి సంబంధించిన ఆందోళన మొదటి వారం 10 రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడైతే కేసులు కనిపించట్లేదు. పాయింట్ ఏంటంటే, ఫిబ్రవరి 21 నుంచి గుజరాత్లో ఎలక్షన్ జరగబోతున్నాయి, ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదైన, మొత్తం భారతదేశంలో ఎక్కువ నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత గుజరాత్ కూడా ఉంది. గుజరాత్లో ఫిబ్రవరి 21 ఎలక్షన్ జరగబోతోంది, అక్కడ కూడా ఉద్యోగస్తులే కదా, అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అక్కడ ఉద్యోగస్తులందరికీ కూడా టీకా ఇంకా ఇవ్వలేదు కదా. ఒక పక్కన మొన్న ఈ మధ్య కాలంలో కేరళలో జరిగిన ఎలక్షన్స్, ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత అక్కడ కేసులు ఏ విధంగా పెరిగాయి అన్నది మీరు ఒకసారి గుర్తించాలి.
ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రం కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగస్తులు తర్వాత పాల్గొన్న యొక్క ప్రజలు ఓటర్లు అందరూ అయిన ఎలక్షన్ అయిన తర్వాత ఎంత పర్సంటేజ్ కేసులు పెరిగినాయి అనేది ఒకసారి గ్రహించండి. అదే సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడితే మా ప్రాణాలకి భయం కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగమన్న సంగతి గుర్తించాలి రాజకీయ నాయకులు దయచేసి. అందరూ భాగమే కానీ కాన్స్టిట్యూషన్ కు లోబడి పనిచేయాలి కదా అందరం. మీరు నేను ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్ కు లోబడి పనిచేయాలి కదా. మీరు మాట్లాడుతున్న మాటలు మీరు చేస్తున్న 100% కరెక్ట్. మీరు చేస్తున్నదంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధమైనది అనే ఒక భావన వ్యక్తమవుతుంది కదా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్సీసీ గానే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే రిక్వెస్ట్ చేయొచ్చు, రక్షణ అడగొచ్చు. రిక్వెస్ట్ కన్సిడర్ చేయలేదు, మిగతా చోట్ల ఏంది ఇక్కడ ఎందుకు కావాలంటే మీరు రక్షణ అడగండి, రక్షణ ఏర్పాటు చేస్తాం అని కోర్టు చెప్పింది. చెప్పినప్పుడు అయినా వినాలి కదా. కోర్టు సుప్రీంకోర్టు అత్యున్నత భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మేము పార్టిసిపేట్ చేయడం లాంటి మాకు ఉద్యోగస్తులు మాట్లాడితే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా కూడా మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోం ఉద్యోగస్తులు మాట్లాడుతున్నమాట. సుప్రీంకోర్టు చెప్పింది వింటాం, ఎస్సీసీ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ఉద్యోగస్తులు మాత్రం సుప్రీంకోర్టు చెప్తే కూడా మేము పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? సుప్రీంకోర్టులో మాకైతే నమ్మకం ఏంటంటే మా యొక్క ప్రాణ భయం మీద మేమైతే రిప్రజెంట్ చేశామో మా రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేస్తారని నమ్మకం మాకుంది. చేస్తే చేయకపోతే మీరు చెప్పిన విధంగా ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఎలక్షన్ వెళ్ళమని చెప్పేటట్లయితే మా జేఏసీ అండి, ఉద్యోగస్తుల జేఏసీ 94 సంఘాలు ఉన్న జేఏసీ, అతి పెద్ద జేఏసీ మాది ఏపీజేసీ అమరావతి బొప్పరాజు గారు చైర్మన్షిప్ నాయకత్వంలో ఉంది. అది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి మేము మీటింగ్ పెట్టుకున్నాం, దీని మీదే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టాము, దాంట్లో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామండి. సో పార్టిసిపేట్ చేయాలా లేదా సార్? బుధవారం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, బుధవారం వరకు ఈ ప్రాసెస్ ఆగిపోవాలా? అంటే ఈరోజు సుప్రీంకోర్టు తప్పకుండా మాకు మా యొక్క రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తుందనే నమ్మకం అయితే 100% ఉందండి. అది ఓకే సార్, ఉండొచ్చు. మనం కోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనే కదా వెళ్తాం. మనం చెప్పిన ఆర్గ్యుమెంటే కోర్టు పెట్టది, మనకు అనుకూలంగానే తీర్పు చెప్తుందని రెండు పక్షాలు వెళ్తాయి. సరే, ఎవరో ఒకరికి అనుకూలంగానే తీర్పు వస్తుంది, దాన్ని ప్లాన్ బి ఉండాలి కదా. సరే కోర్టుకి వెళ్ళాం, మన బాధలని చెప్పాం, వినలేదు, ఇలా చేయండి అని చెప్పింది, దాన్ని ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవ్వకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యోగులు బిహేవ్ చేస్తే ఉద్యోగాలు కోల్పోతారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళు అవుతారు, లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ఉద్యోగుల సంఘాల నాయకులు ఆడుకుంటున్నారు, ఇలాంటి విమర్శలు మీరు ఫేస్ చేస్తున్నారు. ఉద్యోగస్తుల జీవితాలతో నాశనం ఆడుకోవటం కాదండి, ఉద్యోగస్తుల ప్రాణాలు కాపాడటం కోసమే మేము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. కానీ ఉద్యోగుల పక్షాన ఉన్నాం, ఉద్యోగుల ప్రాణాలు కాపాడటం కోసం, ఉద్యోగుల యొక్క ఇది భవిష్యత్తు చూడటం కోసం ఉన్నాం. ఉద్యోగి కాదండి, ఉద్యోగ కుటుంబాలు కూడా, ఉద్యోగుల కుటుంబాలు, ఉద్యోగుల యొక్క ప్రాణాలు కాపాడటం కోసం ఉన్నాం. కానీ ఒక ఉద్యోగులు కాదు, ఉద్యోగుల వల్ల ఉద్యోగులకు ఒక ఉద్యోగం వస్తే అది ఆ వైరస్ మన ప్రజలకు ఓటర్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక ఉద్యోగస్తులనే మీరు దృష్టిలో పెట్టుకోవద్దు, ఉద్యోగస్తుల ద్వారా పబ్లిక్ రావచ్చు, పబ్లిక్ ద్వారా ఉద్యోగస్తులు రావచ్చు. రైట్ సార్, మాణిక్యాలరావు గారు. సార్ నేను ఏమంటున్నా అంటే ఈ ఉద్యోగస్తులు ఎవరిని విమర్శించడానికి కాదు, ఇదే ప్రభుత్వం బాషాపుల దగ్గర మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మాకు ప్రమాదం వచ్చిందని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ప్రభుత్వం వాళ్ళు పథకాలు ఓపెన్ చేసేటప్పుడు లక్షలాది మంది జనాన్ని గుమిగూర్చడానికి మీకు బాధ్యత అప్పచెప్పినప్పుడు మీరు ఎందుకు కాదనలేదు? ఇదే ప్రభుత్వం వాళ్ళ మీటింగులు పెట్టుకున్నప్పుడు మీరు ఎందుకు కాదనలేదు? ఎప్పుడు కరోనా అంటే భయపడేటప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువ ఉండేది. కరోనా కేసులు ఎక్కువ లేవు, ఒకటి. రెండోది ప్రజల్లో చైతన్యం వచ్చింది, చాలా నిబంధనలు పాటిస్తా ఉన్నారు, మాస్క్ కూడా లేకుండా ఈ రోజు ధైర్యంగా తిరగలుగుతా ఉన్నారు. మాస్క్ 14 మాస్కులు వేసుకొని ఇళ్లలో నుంచి బయటకు రాని రోజుల్లో ప్రభుత్వం మీకు చెప్పినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, పబ్లిక్ కార్యక్రమాలు కూడా కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేయటం కోసం, ప్రభుత్వ ఆదాయం పెంచేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయటం కోసం, ప్రభుత్వం పెట్టే మీటింగులకి జనాన్ని తరలించడం కోసం మీరు ఎన్నిళ్ళంతా ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజు కాబట్టి రేపైనా ప్రభుత్వం తప్పించుకుంటుంది, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అపవాదు పాలవుతారు, అట్లాగే నష్టపోతారనే సంగతి ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది మీ డిమాండా ప్రభుత్వం దుర్మార్గం
మండిగా తీసుకున్నటువంటి డిమాండ్ కి మీరు సహకరిస్తున్నారా? ప్రభుత్వం మండిగా తీసుకున్నటువంటి మాటకి మీరు భయపడి లొంగిపోతలేరని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మీరు చెప్పే ఏ మాట కూడా ప్రజలు సాటిస్ఫై అవ్వట్లేదు. మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. బహిష్కరిస్తామనే మాట కూడా మీరు మాట్లాడారు. ఎన్నికలు బహిష్కరిస్తామంటే మీ మీద నిషేధం విధించాలి. ఎందుకంటే కేవలం మావోయిస్టుల మీద నిషేధం పెట్టింది ఎన్నికల బహిష్కరణ అనే పదం తోటే. అలాంటి పదాలు కూడా మీరు వాడారు, అవి చాలా తప్పు పదాలు. రైట్ రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి మీ పాయింట్? నేనేమంటున్నా అంటే మాణికరావు గారు నేను చెప్పాలనుకున్నది చెప్పేశారు. మనం చాలా తీవ్రంగా రోజుకి 10,000 కేసులు పైన వచ్చిన సంఘటనలో కూడా ఉద్యోగస్తులు వాళ్ళ ప్రాణాలకు తెగించి అద్భుతమైన సర్వీస్ చేశారు రాష్ట్రంలో. బ్రాందీ షాపుల దగ్గర కూడా ఉద్యోగస్తులు నిలబడి బ్రాందీ షాపులు కూడా క్యూను కూడా రెగ్యులేట్ చేశారు. ఆ పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు ఈరోజు ఎందుకు మీరు కోర్టు ఆదేశం ఇచ్చినా మేము పనిచేయవలసిన అవసరం, దీని వెనక కారణం ఏమిటి? ఒకటి. రెండవది, మీరు చాలా 90 సంఘాలు ఉన్నాయి, మాదే చాలా పెద్ద సంఘం అని చెప్తున్నారు ఉద్యోగస్తుల సంఘం. నేనేమంటున్నా అంటే ఉద్యోగస్తులు రేపు హై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఎన్నికలు జరగాలని చెప్పిన తర్వాత కూడా మీరు సుప్రీంకోర్టును కూడా వ్యతిరేకిస్తారా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారా? అదే సమయంలో ఉద్యోగ సంఘాల వాళ్ళు కింద స్థాయిలో ఉండే ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు స్వేచ్ఛ ఇస్తారా? ఎవరైనా కానీ ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనొచ్చు. భయం లేని వాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు స్వేచ్ఛగా పాల్గొనంటే ఎన్నికలు నిర్వహించండి. లేదా ఇంకేదో భయం ఉన్నవాళ్ళు, ప్రత్యేక పరిస్థితులు ఏదైనా ఉంటే మీ నిర్ణయం తీసుకుంటేనే ప్రకటన చేయగలరా? లేదా మొత్తం ఉద్యోగస్తులు అందరి తరఫున ఒక నిర్ణయం డిక్టాట్ పాస్ చేసేసి ఎవరో పాల్గొనడదు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తారా? దీనికి ఉద్యోగ సంఘాల నాయకులు సమాధానం చెప్పవలసి ఉంది. రెండవది, వారు ఈరోజు గుజరాత్ ఎన్నికలు నిర్ణయం జరపమని చెప్పారు కదా. గుజరాత్ కోర్టు చెప్పిన తీర్పుని ప్రభుత్వం ఆమోదించింది. అక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారం గౌరవిస్తున్నారు, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా మేము కేరళ జరిగిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు, వారితో ఏకీభవిస్తున్నారు. కేరళలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలైన తర్వాత కేసులు కొంత ఎక్కువయ్యాయి. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి అవి మనకు తెలుసు, కేరళ అద్భుతంగా ఈ యొక్క పాండమిక్ని కంట్రోల్ చేయడంలో పనిచేసిందని మనం అందరం కూడా గొప్పగా చెప్పుకున్నాం. కానీ అక్కడ కూడా పెరిగిపోతున్నాయి. అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పారు కేసులు పెరిగాయి దానివల్లనే. కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వము సరైన జాగ్రత్తలు తీసుకోవడం, పీపీఈ కిట్లు లేదా శానిటైజర్లు లేదా మాస్కులు ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఇచ్చి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఇవ్వాల్సింది మళ్ళీ ప్రభుత్వమే కదా, నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది ఇవ్వాల్సింది మళ్ళీ ప్రభుత్వమే కదా, ప్రభుత్వమే సప్లై ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పటికీ నిధులే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు, మ్యాన్ లేరు, మనీ లేదు. సుప్రీంకోర్టు ఎన్నికలు జరగాలని నిర్ణయం చేస్తే ఈ ప్రభుత్వం వెనక్కిపోయే ధైర్యం చేస్తుందని నేను అనుకోవడం లేదు. అప్పుడు అవసరం వస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుని గౌరవించండి. చూద్దాం, అదే ఉద్యోగులు, సరే ఉద్యోగులు ఈశ్వర్ గారు మాట్లాడుతున్నారు, బొప్పరాజు గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది గతంలో, నెల 2 నెలల క్రితం. స్కూల్స్ అంటే దాదాపు 2 లక్షల మందికి పైగా టీచర్లు పార్టిసిపేట్ చేస్తారు, టీచర్లు స్కూల్కి రావాలి 2 లక్షల మందికి పైగా, రోజు పిల్లలతో కలవాలి. అప్పుడు ఎప్పుడు కూడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి వస్తే వేలాది మంది జనం మీటింగ్ లో ఉన్నారు, మీటింగ్ వచ్చారు. ఓకే, నేను ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాను. 2 లక్షల మంది టీచర్లు స్కూల్స్ ఓపెన్ చేసిన సందర్భంలో మాకు రక్షణ లేదు, మా ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని ఏ టీచరు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. శ్రవణ్ గారు ఇప్పుడు ధూళిపాల అలేఖ్య అని ఒక ఓటర్ ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో, దానికి సంబంధించి ఏంటి, మాకు మేము ఏజ్ వచ్చింది 18 సంవత్సరాలు నిండాయి, ఓటు హక్కు వచ్చింది, మేము ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం, ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం మా హక్కు, దానికి కాల్ రాస్తున్నారు కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఒక పిటిషన్ పడింది, దాన్ని ఎలా చూడాలి, ఏంటి దానికి సంబంధించిన ఇది ఏం చెప్తారు? కరెక్టే నరసింహరావు గారు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలి మనం, ఎందుకంటే అది రాజ్యాంగ విధి. అసలు ఓటు హక్కు కల్పించలేకపోతే అసలు ఎన్నికలే అనవసరం, ప్రజాస్వామ్యం అనే పదానికే అర్థం ఉండదు. మరి 360,000 మంది చిల్లరగా ఇంచుమించుగా ఓటు హక్కు కోల్పోతున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా మళ్ళీ 5 సంవత్సరాల వరకు వాళ్ళకి అవకాశం రాదు. మరి ఓటు హక్కు కోల్పోతున్న పిల్లలు, కొత్తగా ప్రజాస్వామ్యాన్ని రుచి చూసేటువంటి పిల్లలు, ఓటు హక్కు ద్వారా తమ నాయకుడిని ఎన్నుకునే పిల్లలు
యువకులకి యువతులకి అలాంటి అవకాశం కోల్పోవటం అత్యంత దురదృష్టకరం. కానీ ఈరోజు ఏదైతే పిటిషన్ వేశారో పిటిషన్లో వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. కానీ ఈ టైంలో హైకోర్టు వంట టైం చేస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, షెడ్యూల్ ఆల్రెడీ హక్కు మీరు చెప్పినట్టుగా 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఓట్లు వేయలేము, 18 సంవత్సరాలు నిండింది, మాకు బాధ్యత ఉంది, అది మా హక్కు, మాకు మాకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన హక్కుని కాపాడుకోవడం కూడా మా బాధ్యత. యాక్చువల్గా కోర్టులో రిట్ పిటిషన్స్ అన్ని ఎలక్షన్ పిటిషన్స్ అని ఎలా ఉంటాయంటే, వన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్నింగ్ ఆఫీసరు నా నామినేషన్ని ఇన్వాలిడ్ గ్రౌండ్స్లో రిజెక్ట్ చేశాడు, రిటర్నింగ్ ఆఫీసరు ఇన్వాలిడ్ గ్రౌండ్స్లో రిజెక్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా నేను కోర్టుకు అప్రోచ్, అంటే వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నప్పటికీ నాకు ఇన్వాలిడ్ గ్రౌండ్స్లో అతను రిటర్న్ చేసినప్పుడు నేను వెళ్ళి ఈరోజు వెళ్ళి మళ్ళీ నాకు 5 సంవత్సరాల వరకు అవకాశం లేదు, నా నామినేషన్ తిరస్కరించారంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. సో ఏదైనా సరే డ్యూరింగ్ ఆపరేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఆర్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఆర్టికల్ 329B ప్రకారం కోర్ట్స్ ఇంటర్ఫేర్ అవ్వజాలు. అది రోల్స్లో ఎలక్టరల్ రోల్ రోల్స్లో ప్రాబ్లం ఉన్నప్పటికీ, రిటర్నింగ్ ఆఫీసర్స్తో ప్రాబ్లం ఉన్నప్పటికీ, హైకోర్టు దో వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా పిటిషనర్ వాదనలో హైకోర్టు ఎంటర్టైన్ చేసే అవకాశం లేదు, బికాస్ దెర్ ఇస్ ఎ క్లియర్ కాన్స్టిట్యూషనల్ బార్. సో దెర్ఫోర్ ఇది ఎస్ ఇట్ ఈస్ ట్రూ, మనం యాక్సెప్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి, గవర్నర్ ఆలోచించాలి, అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంచుమించుగా 350,000 మంది పిల్లలకి ఓటు లేకుండా పోయిందంటే దానికి ఎవరు కారణం? గవర్నమెంటే. ఎలక్షన్ కమిషన్ ఏమీ తీసేయాలని రెడీగా లేదు. కానీ గవర్నమెంటు 8th నుంచి 9th నుంచి షెడ్యూల్ అమల్లో ఉన్నప్పుడు హైకోర్టు, నేను ఆంజనేయ రెడ్డి గారికి కూడా మీ ద్వారా ఒక మాట తెలియజేస్తున్నాను పెద్దల వారికి, 21/1/2021 హానరబుల్ డివిజన్ బెంచ్ సెటసైడ్ చేసింది ఆర్డర్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమందిని స్టేట్ ఎలక్షన్ కమిషనరు వీడియో కాన్ఫరెన్స్కి పిలిచారు, చీఫ్ సెక్రటరీని పిలిచారు, పంచాయతీరాజు కార్యదర్శిని పిలిచారు, ఎవరైతే ద్వివేది ఉన్నారో ఆయన కూడా ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా చేశాడు డ్యూరింగ్ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టెన్యూర్లో. ఆయనకి తెలియదా అసలు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్ పిలిచినప్పుడు వెళ్ళాలని? ఇలాంటికి పిలిచినప్పుడు వెళ్ళకపోతే దీన్ని ఎవరి కింద పనిచేస్తున్నారండి? చీఫ్ సెక్రటరీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నారా? నో, గవర్నమెంట్ ఈజ్ డిఫైన్డ్ గవర్నర్, గవర్నర్ పూర్తి బాధ్యత వహించాలి. చీఫ్ సెక్రటరీ వెళ్ళకపోతే గవర్నమెంట్ తప్పుది కాదు, లేకపోతే అది ఐఏఎస్ ఆఫీసులు వెళ్ళకపోతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వారి మంత్రివర్గం తప్పు కాదు. వారు కేవలం చట్టాలు తయారు చేయడానికి ఉన్నారు, బట్ వీళ్ళు వెళ్ళకపోతే దాని తప్పేంటే కలెక్టర్లకి కలెక్టర్లకి ఈ విషయం తెలీదా? కలెక్టర్లు కేవలం ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తమకు ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా రాజ్యాంగంగా బిహేవ్ చేస్తారు? కలెక్టర్లు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న గ్రౌండ్ ఏంటి? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? సి నరసింహరావు గారు, నేను చాలామంది కలెక్టర్లతో పనిచేశాను. నాకు కలెక్టర్స్ చాలా ఫెరోషియస్ పర్సన్స్, వాళ్ళు నిజంగా చాలా వ్యక్తిగతంగా కానీ లేకపోతే ప్రొఫెషనల్గా కానీ చాలా ఫెరోషియస్గా ఉంటారు రాజ్యాంగం పట్ల, కోర్టుల పట్ల. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే, చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కలెక్టర్ పోస్ట్ కావాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కావాలి. వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 250 మంది చించుమించుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే 13 జిల్లాలకి కలెక్టర్లు ఉన్నారు. చిన్న చిన్న పోస్టులో ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ అంటే ప్రాధాన్యత కలిగిన పోస్టులు 20 పాతిక ఉంటాయి. ఈ 20 పాతికలో 250 మంది ఉండాలని చూస్తారు. ఈ పోస్టుల కోసం వచ్చిన తంట ఇదంతా. ఈ పోస్టుల్లో మనల్ని ఎక్కడ తొలగిస్తారో కలెక్టర్లుగా, మనల్ని ఎక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎలా సమర్థించాలి? ఆ పోస్టుల కోసం చేసే ప్రయత్నంలో అసలు తమ పోస్ట్ కూడా ఊడిపోతుందేమనే భయం కూడా ఎందుకు లేకుండా సమర్థించకూడదు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిహేవ్ ప్రవర్తించడం అంటే అంతే కదా నరసింహరావు గారు. నరసింహరావు గారు, అసలు వీళ్ళు పనిచేస్తుంది ప్రభుత్వంతో కాదు, వీళ్ళు పనిచేస్తుంది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో. వీళ్ళకి రాజ్యాంగం ప్రామాణికం కావాలి, హైకోర్టు సుప్రీంకోర్టు ప్రామాణికం కావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రామాణికం కాకూడదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, వీళ్ళకి సాలరీ ప్రజలు సాలరీస్ ఇస్తుంది ప్రజలు. సరే, కాన్సిక్వెన్సెస్ ఏం లేదండి. ఈ ఉద్యోగ సంఘాలు ఎవరైతే మేము పనిచేయమని అంటున్నారో
ఐఏఎస్ ఆఫీసులు ఎవరైతే మేము సహకరించమంటున్నారో వీళ్ళందరూ ఈ రోజు వరకే చూసుకుంటున్నారు. కానీ దీని కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ గా ఉండబోతున్నాయి. భవిష్యత్తులో నిజంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక దీన్ని ఆన్ రికార్డు పెడితే నాకు తెలిసి రాష్ట్రంలో ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే నాన్ కోఆపరేషన్ చేయాలనుకున్న ఆలోచన ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళకి భవిష్యత్తులో చాలా సర్వీస్ పరంగా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. వన్స్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ కి రికమెండ్ చేస్తే ఒక్కసారి డిపార్ట్మెంటల్ యాక్షన్ పడిందంటే వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ లో బ్లాక్ స్పాట్ గా అదే కదా, ఇదంతా తెలియని వాళ్ళు ఒక్క నిమిషం నరసింహరావు గారు, ఒక్క నిమిషం, రేపు ఉదయం ఈ ఉద్యోగస్తుల మీద బ్లాక్ స్పాట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మా లాంటి వాళ్ళు రేపు పొద్దున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి వెళ్తాం, ఈ గవర్నమెంట్ వీళ్ళని సేవ్ చేసిన, ఈ గవర్నమెంట్ వచ్చి వీళ్ళని సేవ్ చేసిన, మేము వన్స్ ఎలక్షన్ కమిషనర్ పెడితే రేపు పొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిమార్క్స్ పక్కన పెట్టారు, వీళ్ళందరి మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోమని, ఖచ్చితంగా ఆ రోజైనా కోర్టు ఫోల్డ్స్ లో రావాల్సి వస్తుంది వీళ్ళు, అది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని నేను ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. రైట్ రైట్ రైట్. ఆంజనేయ రెడ్డి గారు, టైం అయిపోయింది, వన్ వర్డ్. నేనేమంటున్నా, ఒక్క నిమిషం అండి. మనకి రాజ్యాంగంలో గవర్నర్ యొక్క పాత్ర ఏమిటో డిఫైన్ చేసి ఉంది. మనకు తెలుసు గవర్నర్లు రాష్ట్ర హెడ్ ఆఫ్ ద స్టేట్, చీఫ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. మనం చాలాసార్లు రెండు నాలుగుల ధోరణితో మాట్లాడుకుంటాం. గవర్నర్ గారు ఏదైనా జోక్యం చేసుకుంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ విషయంలో గవర్నర్ ఎవరు జోక్యం చేసుకోవడానికి ఉద్యోగులు ఇష్యూ కావచ్చు, నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా గవర్నర్ గారు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు అంటున్నావు. నేనేమంటున్నా అంటే ఈనాటి సిచ్యువేషన్ ఇప్పటి పరిస్థితులు ఇంకా గవర్నర్ గారు జోక్యం చేసుకునే సిచ్యువేషన్ వస్తుందని అనుకోవడం లేదు. సుప్రీంకోర్టులో ఉంది, నాకు పూర్తి విశ్వాసం ఉంది, సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అదే జరిగితే అవసరం అప్పుడు ఎవరు జోక్యం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తరువాత, సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీసీకి అనుకూలంగా వస్తే ఉద్యోగులు కలెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళపైన గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒక పాయింట్. అయితే ఎలక్షన్ని పూర్తిగా ఆపేయమంటూ సుప్రీంకోర్టు చెప్తే ఎస్సీసీ ఫర్దర్గా ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఉంది. ఈరోజు ప్రతిక్షణం కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఏర్పాట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించట్లేదు. సుప్రీంకోర్టు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ అంశంపైన తీర్పు చెప్పబోతోంది. మరోవైపు కొత్త ఓటర్లకు సంబంధించిన వేసిన పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. శ్రవణ్ గారు చెప్తున్నారు దాన్ని పెద్దగా కోర్టు ఇప్పుడు ఈ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కన్సిడర్ చేయకపోవచ్చు అని, ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఇది వాటి మార్నింగ్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసిన ఆంజనేయ రెడ్డి గారికి, శ్రవణ్ గారికి, ఈశ్వర్ గారికి, అలాగే మాణిక్యాల గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.